రిటైర్డ్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన సిహెచ్ రమేష్ కు ఈరోజు షిప్ యార్డ్ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గాజువాకలో ఘనంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ రమేష్ షిప్ యార్డ్ టీఎన్టీయూసీ అభివృద్దికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ప్రకటించారు. అధ్యక్షులుగా ఉరుకూటి మురళి, వెల్డింగ్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాము, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ సెక్రటరీగా ఇంజరపు కుమారావును ఎన్నిక చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రమేష్ రిటైర్మెంట్ సందర్భంగా గాజువాక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అభినందన సభ ఏర్పాటు చేసి వారి దంపతులను పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు, విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు, జిల్లా సెక్రటరీ కె నానాజీ, గుర్తింపు యూనియన్ అధ్యక్షులు రమణమూర్తి, సెక్రటరీ ఎస్ చంటిబాబు, గౌరవ అధ్యక్షులు ప్రసాద్, సన్మాన గ్రహీత సిహెచ్ రమేష్, వెలగా నాగేశ్వరరావు, బీవీఎన్ పాత్రో, జి నరసింహరావు, రాజాన అప్పారావు, రమణ, టీఎన్టీయూసీ కుటుంబ సభ్యులు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.